ముస్లింల వ్యతిరేకి కేసీఆర్ 12% రిజర్వేషన్ పేరుతో మోసం. మహాకూటమికే మా మద్దతు. గల్ఫ్ ఎన్ఆర్ఐ అసోసియేషన్. టిఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింలకు 12% రిజర్వేషన్లు అమలు సాధ్యం కాదని తెలిసినా ముస్లింలను మోసం చేస్తూ ఖచ్చితంగా అమలు చేస్తామని మళ్లీ ఎన్నికలలో ప్రచారం చేస్తూ ప్రకటనలు ఇస్తూ ముస్లింల వ్యతిరేకిగా మారాడని గల్ఫ్ ఎన్ఆర్ఐ అసోసియేషన్ నాయకులు సిరాజుల్లా ఖాన్, ఎజాజ్, రిజ్వాన్లు మండిపడ్డారు. శుక్రవారం ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పాలించమని ప్రజలు తీర్పునిస్తే 4.5 సంవత్సరాలకే చేతకాక అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు తీసుకువచ్చి మళ్లీ మైనార్టీలకు 12% రిజర్వేషన్లు అమలు చేస్తామని అబద్దపు మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఎన్నికల ప్రచార సభలో 12% రిజర్వేషన్ల గురించి మైనార్టీ యువకుడు సీఎం కేసీఆర్ ను అడిగితే యువకుడిని ముఖ్యమంత్రి బెదిరించి కూర్చోబెట్టాడని, సీఎం స్థాయికి ఇది కరెక్ట్ కాదని అన్నారు. టీఆర్ఎస్ బీజేపీతో కుమ్మక్కై మతోన్మాద హిందూ రాజ్య స్థాపనకు యత్నాలు చేస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. ముస్లిం మైనారిటీలందరూ సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ అభ్యర్థులను, మహాకూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ మైనార్టీస్కి ఒక ఒప్పందం చేసింది. మన్షుర్లా అంటే మేనిఫెస్టోలో ఏంది, 12% మన ముస్లింస్కి ఒక రిజర్వేషన్ ఇస్తామని వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఊకనే వాళ్ళు చెప్తే కాదు, పార్లమెంట్లో లోక్సభలో కూడా కావాలి అని తెలుసు. తెచ్చినప్పటికీ కూడా వారు వాగ్దానం ఇచ్చిన మేనిఫెస్టోలో వాగ్దానం ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు అడిగితే, నిన్న సీఎం గారు ఉల్టా మాట మాట్లాడారు, ఏ ప్రభుత్వం వచ్చినా స్కూల్ ఇస్తారు, మైనార్టీస్కి ఇస్తారు, అంతా ఇస్తారు, సౌకర్యాలు ఇస్తారు, ఎన్నో ఎస్సీ ఎస్టీస్కి ఇచ్చారు ఇంతకుముందు, ఇప్పుడు అట్లనే ఇచ్చారు. కానీ దానికి దీనికి ఏం తేడా ఉందంటే, ఒక శక్తి ఏంటంటే హిందూ రిలీజియన్గే ముస్లిం వెనుక తీసి ఓన్లీ హిందూ రిలీజియన్ కావాలి ఇండియాలో, డెమోక్రసీ వద్దు అని అన్నప్పుడు అటువంటి బీజేపీకి సహకరిస్తే టీఆర్ఎస్ గారు, ఇప్పుడు ముస్లిం కూడా సహకరిస్తే ఇక ఏమనుకోవాలి అర్థమవుతలేదు. ఇది ఎందుకంటే అర్థమయ్యేది ఏంటంటే, ఒక ఇద్దరు శత్రువులు ఒకటే అయినరు, ఒక శత్రువు ఒకటే అయితే అది వేరు, కానీ శత్రువు కూడా మిత్రుడు కూడా శత్రువు అయినరు, శత్రువు కూడా మిత్రుడు అయినరు. అందుకోసం ఇటువంటి అందులో ఇప్పుడు ముస్లిం వాళ్ళ సోదరులకి మైనార్టీస్కి మేము చెప్పేది ఏమనగా, ఈ ప్రెస్ మీట్ల ద్వారా మన ఓటుకి సరిగ్గా కాపాడుకోండి. మన ప్రియతమ కేసీఆర్ మైనారిటీ 12% రిజర్వేషన్ గురించి అడిగితే ఆయన వాడిన వ్యాఖ్యలు, ఆయన చెప్పిన పదాలు ఒకసారి ప్రజలందరూ వినాలని కోరుతున్నాను. ఒక సీఎం క్యాడర్లో ఉండి, ఒక హోదాలో ఉండి నువ్వు మాట్లాడే పదాలు ఇవేనా? తాగుబోతు ఎవడో అందరికీ తెలుసు, 4 కోట్ల ప్రజలకు తాగుబోతు ఎవడో. సీఎం కేసీఆర్ ఎంత తాగుతాడు, ఎంత ఏంది, ఎన్నిసార్లు హెలికాప్టర్ నుంచి కింద పడ్డాడు, ఎన్నిసార్లు బోల్తా పడ్డాడు, ఆయన పైజామా ఎప్పుడు ఊడిపోయిందో అందరికీ తెలుసు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బ్రహ్మాండంగా విజయవంతం చేసి గెలిపించుకుంటాం. మా లోకల్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నగారిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం. మేము రిజర్వేషన్ ఎట్లా తీసుకురావాలో మాకు తెలుసు, 12% రిజర్వేషన్ ఎట్లా తీసుకోవాలో మాకు తెలుసు. బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ బొల్కి చేసు కుటుంబం చేసు బంగారు కుటుంబం ఒక గ్రామం గారు 4 కరోడ్ ఆమ్కు చేసు పూరి తెలంగాణకి 4 కరోడ్ ఆమ్కు చేసు బేహూ బనాయ్, మైనార్టీస్కు బేహూ బనాయ్, గిరిజనులకు బేహూ బనాయ్, బీసీస్కు బేహూ బనాయ్, హర్ కిసీ ఆమ్కు చేసు బేహూ బనాయ్, పర్సన్ చేసు మైనార్టీ ఏ జనా ఉంటే హా 12% రిజర్వేషన్ క్యా హువా బోలే తో ఉన్నే చేసు తుమ్ బయటో బయటో మరి బాప్ కు బోల్తాము రా, ఓ బాప్ కోన్ హే కేసీఆర్ ఏ సమా రాకే హమారా ముసల్మాన్ మైనార్టీస్ కా బాప్ ఎంఐఎం సమారా, వో జేసు తు గలత్ ఫ్యామిలీ మే హే, హమ్ భీ జేసు ఏక్ ముస్లిం మైనార్టీ హే, నల్గొండే మే భీ జేసు ఎంఐఎం హే, ఆజ్ కంజల్లా భోపాల్ రెడ్డి జేసు అహ్మద్ కలీం గుదాలే ఫిరా, వో గలత్ ఫ్యామిలీ మే హే, తు అహ్మద్ కలీం గుదాలే ఫిరో యా అసదుద్దీన్ అవైస్ గుదాలే కే ఫిరో, తుమ్నా కిసీ కు ఎంఐఎం కా మైనారిటీస్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ఎంఐఎం పార్టీ అండ్ హిందూస్ ఆర్ నాట్ ఫాలోయింగ్ బీజేపీ పార్టీ, వి ఆర్ గోయింగ్ టు ద సెక్యులర్ పార్టీ ఓన్లీ కాంగ్రెస్, సో వి ఆర్ ఆజ్ హమ్ లోగా యహాన్ పే బైఠ్ కే పూరి కి పూరి మదద్ హమ్ జో సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ హే ఔర్ హమారే కు జో హే సో మైనారిటీస్ కు జో హే సో ఇసిలియే జో హే సో ఆజ్ హమ్ లోగా కాంగ్రెస్ కు సపోర్ట్ కర్ రహే హైం ఔర్ కేసీఆర్ సాహబ్ కు జో హే సో హమ్ పూరే తెలంగాణ స్టేట్ మే సే బైకాట్ కర్నే కే లియే పూరే ముసల్మాన్ భాయో సే గుజారిష్ కర్ రహే హైం కే పూరే జో హే సో హమ్ ఏక్ హోనా ఔర్ సెక్యులర్ పార్టీ కు జితా. ఈ సమావేశంలో ఎజాజుద్దీన్, రియాజుద్దీన్, జహంగీర్, సలీం, సజ్జాద్, షాహీద్, షబ్బీర్, అఫ్రోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.